शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं सुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगि हृद्यानगम्यो वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैगनादम् శ్రీమద్ వికనస గురవే నమ తెలుగు అన్న ప్రాక్షకులకు శుభోదయం పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై రెండు స్వస్తి శ్రీ చాంద్రమానం శుభకృతనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం బహుళ పాడ్యమి అనంతర విధి శనివారం ఈరోజు బహుళ పాడ్యం ఉదయం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాలతో పూర్తయిపోయి విధి వచ్చేసింది తెల్లవారుజనం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు విధి కూడా ఉంది విద్యా శనివారం అనే చెప్పుకోవాలి శతమిషాహ నక్షత్రం తెల్లవారుజున మూడు గంటల వరకు ఉంది వర్జవీరోజు ఉదయం పది గంటల యాభై తొమ్మిది నిమిషాలు పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు దుర్ముహూర్త ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలను ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తాలు సూర్యోదయం ఐదు నలభై ఐదు సూర్యాస్తమయం ఆరు ఇరవై ఆరు అమృత రాత్రి ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలు తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు రాహుకాల ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు రాహుకాల శుభ సమయం ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల వరకు ఉదయ శుభకాలం సాయంకాలం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు సాయంకాల శుభ సమయం ఈరోజు శనివారం కావడం వల్ల విద్యా శనివారం అన్ని కార్యాలకి అనుకూలం వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన అలాగే అశూన్యాసైన వ్రతము అని చెప్పారు అంటే మనకి ఇదంతా కూడా తెలియాలంటే మనకి వైశాఖ పురాణంలో చెప్పబడుతుంది అన్నమాట అశూన్యాసైన వ్రతం అంటే మంచాన్ని పరుపు తరగడాతో కలిపి దానంగా ఇవాళ ఒక వ్రతం ఉంటుంది అశూన్యాసైన వ్రతం ఆ వ్రతం చేస్తే చాలా సంపదలు సిరులు అన్నీ కూడా కలుగుతాయి అశూన్యాసైన వ్రతం అలా చేయలేకపోతే ఒక మంచి మంచాన్ని పరుపుని కొత్తవి తరగడానికి కూడా బ్రాహ్మడికి సైనాధానం చేయాలన్నమాట అశూన్యాసిన వ్రతం ఆ దానం చేసినా మంచిది అని చెప్పారు పేదవాళ్ళకైనా సరే మంచం కానీ శాప కానీ దానం చేస్తే చాలా మంచిది అని చెప్పారు కాబట్టి అశూన్యాసైన వ్రతాలు ఆచరించుకోవాలి ఈరోజు శనివారం కానీ వెంకటేశ్వర దర్శనం వల్ల స్మరణ వల్ల గోవింద నామస్మరణ వల్ల మన పాపాలు నశిస్తాయి అలాగే మనకి జ్ఞానం కలుగుతుంది ప్రజ్ఞ కలుగుతుంది వెంకటేశ్వర యొక్క అనుగ్రహం వల్ల సమస్త సుఖ సౌఖ్య భోగభాగ్యాలన్నీ కలుగుతాయి కలగాలని మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది శనివారం కావడం వల్ల బహుళ పాద్యం అనంతర విధి సాధారణమైన వ్యవహారాలకు ఈరోజు అనుకూలం కానీ వివాహాది శుభకార్యాలకు మట్టి చాలా అనుకూలమైన రోజుగానే కొన్ని వివాహ శుభకార్యాలు అలాగే గృహ ప్రవేశాలు కూడా మీ యొక్క నక్షత్రాన్ని బట్టి తారావరణ నామ నక్షత్ర తారావరణాలను బట్టి చూసుకోవాలి దానికి కూడా అనుకూలంగానే ఉంది పాఠ్యం కాబట్టి ఉదయం ఏడున్నర గంటల తర్వాత ఏడు ముప్పై నిమిషాల తర్వాత విధి ఉంది కాబట్టి శనివారం విధి కాబట్టి దానివల్ల అన్ని విధాలుగా యోగ్యంగా ఉంది భగవద్ ఆరాధన కూడా ఈరోజు చాలా అనుకూలమైన సమయంగా చెప్పబడుతోంది